ఇసుక పేరుతోనే కాదు యాడ్స్ రూపంలో కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. ఇసుక విషయంలో తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే మీడియా ముందుకు మంత్రి పెద్దిరెడ్డి రావాలని అన్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కు డబ్బులు తగలేయడానికి అధికారం కట్టబెట్టింది అని ప్రశ్నించారు పట్టాభి. మీ దొంగ పత్రిక సాక్షికే వందల కోట్లు దోచి పెడతారు అడ్వర్టైజ్మెంట్ల పేరుతో. మీకు నిజంగా ధైర్యం ఉంటే, తప్పు చేయలేదన్న నమ్మకం కనుక మీకుంటే మీ మంత్రిని రమ్మనండి.